జగిత్యాల నియోజకవర్గంలో గౌరవ సంజయ్ అన్న గెలిచిన వెంటనే మరి గత 40 ఏళ్లలో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాను. మరి ఇటీవల మెడికల్ కాలేజీ కూడా మరి కొందరు అభ్యంతర పెట్టినను, కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ మరి దాన్ని ఖండిస్తూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆమోదింపజేసి మెడికల్ కాలేజీని ఏర్పరిచారు. అట్లాగే ఇటీవల సమీకృత మార్కెట్ అంటే మొత్తం జిల్లా ప్రజలకు అది ఎంతో అనుకూలమైంది. అలాగే రెండు ఎకరాలు ఇక్కడ వేరే చోట్ల లేదు, అంతా ఇది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు కట్టే చేస్తున్నారు. కానీ ఇక్కడ 2 ఎకరాల బిల్డింగ్తోనే ఎన్నో ఒక్కొక్క ప్రతి మాంసం కానీ చికెన్ కానీ కొన్ని కూరగాయలకు కానీ మరి ఇతర వ్యాపారాలకు కానీ చిరు వ్యాపారాలు కూడా అక్కడ మరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎన్నో సౌకర్యాలు, సకల సౌకర్యాలు కానీ సమీకృత మార్కెట్ మంత్రి కేటీఆర్ గారు మరి మనకు 4 కోట్లతో మన సంజయ్ అన్న రిక్వెస్ట్తో మంజూరు చేశారు. మరి అలాంటి సమీకృత మార్కెట్ కూడా నిన్న హైదరాబాద్ వెళ్ళి ఆమోదింపజేశారు. అట్లాగే జగిత్యాల ఈ రాయకల్ ఈ మున్సిపాలిటీలు కూడా మరి భవనాలు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాన్ని ఏమి బాగు చేయక ఏదో వాస్తు అనుకుంటా అటు ఇటు తింపినారు. కానీ మరి ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కట్టడానికి కూడా మరి ఆమోదింపై నిధులు కూడా మంజూరు చేయించి తెచ్చారు. మరి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను మీరు చూస్తూనే ఉన్నారు. జగిత్యాలలో జగిత్యాల పట్టణం సరళంగా సుందరంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. మన ఎప్పటికప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి గారికి కూడా ఆదేశాలు జారీ చేస్తూ మరి ఎన్నో మన సౌకర్యాలు కల్పిస్తున్నందుకు వారికి మేము ఈరోజు టీబీసీ జేఏసీ అలాగే తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పెన్షనర్ అసోసియేషన్ తెలంగాణ 300 కాపు సంఘాల తరఫున మరి ఘనంగా మరి అభినందిస్తూ వారిని సన్మానిస్తున్నాం ఈరోజు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు, అదేవిధంగా రెవెన్యూ ఎంప్లాయీస్ అధ్యక్షులుగా గతంలో ఉండి 300 కాపు సంఘాలకు, బీసీ సంఘాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు శ్రీ అశోక్ కుమార్ గారు, మా యువ నాయకులు బండారు విజయ్ గారు, ధర్మరాజు గారు, అనిల్ గారు, మా సతీష్ గారు, అంజన్న బొమ్మలరాము కౌన్సిలర్, ఇంకా చాలామంది అసలు భాయ్ జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అభినందిస్తున్నారు. ఎందుకంటే 40 లక్షలతో కూడా ఎన్నడొక మార్కెట్ మంచిగా చేయలేదు జగిత్యాల లాంటి పట్టణం, చాలా పెద్ద పట్టణం. అటువంటిది మనం మూలపడేసిన రైతు బజార్ను ఇప్పటికే మంచిగా చేసినట్టు రైతులకు, వినియోగదారులకు, వ్యాపారస్తులకు కూడా ఎంతో ఉపయోగపడేలాగా రామటాకిస్ ముందు చేస్తే ఒక 10 వార్డులకు ఇవాళ బ్రహ్మాండంగా ఉపయోగమవుతున్నాడు. దానికి మా వార్డ్ కౌన్సిలర్స్ పేరు పేరున అక్కడ మా ధర్మరాజు కావచ్చు, అనిల్ కావచ్చు, శేఖర్, రాజు, నారాయణరెడ్డి, మా నరేందర్ తమ్ముడు గంగవాలు గారు, ఇక అదేవిధంగా ఆ ప్రాంత నాయకులు మా జగను, సింగారావు, పద్మ, వాళ్ళందరూ నవీను చాలా కృషి చేశారు. సక్సెస్గా ఇవాళ నడుపుతున్నాం. అందరూ కూడా ఇవాళ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారు. టవర్ కాడది కూడా అందంగా చేసినాం. ఇవాళ టవర్ చుట్టుపక్కల నాయకులు కూడా మా కౌన్సిలర్స్ అక్కడ మా పుట్టరాజు కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా బాగా సహకరించారు. వ్యాపారస్తులు ఒప్పించి మెప్పించి ఇవాళ బ్రహ్మాండంగా చేశాం. అదేవిధంగా పట్టణం బాగా పెద్దగా అవుతుంది. మరి ఎట్లయితే తిప్పనపేట, శంకరపల్లి అక్కడ రైతులందరూ పోయి పెద్ద ఎత్తున రైతు బజార్ అమ్ముకుంటారు, అనంతారం, కల్లెడాది అంతా బీటు బజార్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది అనగానే మళ్ళీ ఎవరైనా బీటు మీకెత్తారు అయ్యో అయ్యో అనుకునేరు. బీటు ఇదివరకే 20 ఎకరాలు చలిగల్ల గత ప్రభుత్వాలు వచ్చింది, దానికి అదనంగా మనము మళ్ళీ 10 ఎకరాలు తెచ్చినాం. బీటుకు మళ్ళీ 10 ఎకరాలు తెచ్చినాం, దాన్ని ఆనుకునే చలిగల్ల కాడ 10 ఎకరాలు ఇచ్చి ఇళ్ళకెళ్ళి ఒక 2 ఎకరాలు తీసుకుంటున్నాం. అది అక్కడ వ్యాపారస్తులకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పెద్ద వ్యాపారం నడతలేదు, చిరుతాను వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కూరగాయల మార్కెట్ ఇవన్నీ చేయొచ్చు. ఇదివరకు వల్ల వ్యవసాయ మార్కెట్లో ఏంటి, రైతులు పండించండి కొనిటే పాత వ్యాపారస్తులు కూడా, కాబట్టి సమీకృత మార్కెట్లో ఆ వ్యాపారస్తులకు కూడా పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది, ఇంకా బిజినెస్ పెరుగుతుంది. అట్లనే లింగంపేట, అంబార్పేట, హసనాబాద్, చెర్లపల్లి, చలిగాల, అంతర్గామ, రాంపురం, ధరూరు, నరసింహాపురం, ఈ పక్క ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఒడ్డాడు వెంకటరావుపేట, ఆ రైతులందరూ కూడా తీసుకొచ్చి అమ్మే అవకాశం ఉంది. నేను మొన్న ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళినా, చాలా గర్వంగా అనిపించింది. ఇంత కూడా టీఆర్ఎస్ నాయకుడు మైకేల్ సీనా అని నాకు మంచి మిత్రుడు కరీంనగర్కి వెళ్ళి వచ్చాడు. నేను చెప్పిన మిరపకాయలకు అనపకాయలకు హోల్సేల్ ఇచ్చేస్తున్నాయా,
ఏ హోల్సేల్ కూడా జగిత్యాల వాళ్ళు కరీంనగర్ పోతలేరు. ఊరగాయలు, మిరపకాయలు, ఆనపకాయ లాంటి వస్తువులు కొనడానికి, మక్కెలు కొనడానికి జగిత్యాల కరీంనగర్ నుంచి వస్తారు, లక్ష్మీపేట నుంచి వస్తారు. ధర్మారం, కడెం, ఖానాపూర్ ఇవాళ దాదాపు ఒక 100 మంది వ్యాపారస్తులు పెద్ద ఎత్తున జీవనం సాగిస్తారు. అది కూడా చాలా ఉంటాయి. అయితే చాలాసార్లు అందరూ అనేవాళ్ళు, అరే అక్కడ మంచి మార్కెట్ ఏంటంటే గజ్వేల్ కాడ, ఇంక సిద్దిపేట కాడ ఏంటంటే మనకు అయితే లేదంటే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇస్తే ప్రారంభం ఆదర్శ మార్కెట్ అవుతుంది. ఎందుకంటే ఇంత మంచి స్థలం నడిపోటున అటు బీటు బజార్ ఏరియా, పక్కనే తులసీనగర్, ఇటు దిక్కు ఇస్లాంపురం పెద్ద ఏరియా, అది కూడా దాదాపు 10,000 జనాభా. మా తులసీనగర్ హౌసింగ్ బోర్డు లింగంపేట అదో 10,000 జనాభా. రోడ్డుకు అవతల మా పంబాలరామవాడే కావచ్చు, మా శివ పురాణపేటే కావచ్చు, మంచిర్లబా ఏరియా దీనికని ఆ ప్రాంతం అందరు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరు కూడా వినియోగకరంగా ఉంటుంది. గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారు ఖచ్చితంగా ఇక్కడే చేద్దాం, నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను, ఇదే ప్లేస్ ఒప్పిస్తామని చెప్పారు. కొన్ని విషయాలు మీడియా ద్వారా, ఇక్కడ ఉన్న కార్యకర్తల ద్వారా తెలియదలుచుకున్నాను. గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారు ఎంత సీరియస్ ఆలోచిస్తున్నారు. వాస్తవానికి మనకు కొంత లేట్ అయింది, మొన్న ఒక 4 రోజులు ఆదేశించినాక నేను కూడా లెటర్ రాసిన, అంతకుముందు ఒక 4 రోజులేమో స్థలం ఏందనే ఆలోచనలో కొద్దిగా మంచి స్థలం సరిపోయేంతుంటే శ్రీనివాస టాకీస్ ముందు పెడదాం అనుకున్నాను. మన స్థలం సరిపోతలేదు, GO 65 ప్రకారం 2 ఎకరాల పైన ఉండాలి మన జనాభా. కాబట్టి ఈ GO 65 ప్రకారం ఇక అన్నిటికంటే అమ్మైంది బీటు బజార్ అని చెప్పి నిర్ణయించడం. దానికి కూడా మీరు అందరూ చూసినారు, ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అడ్డం పడ్డారు, మన వాళ్ళని కూడా కొంతమందిని తప్పుదారు పట్టించారు. ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎంత ఘోరంగా మాట్లాడారంటే అక్కడ బీజేపీ నాయకులు అయితే మళ్ళా ఓటు మాంసం అమ్ముతారు, అంటే మళ్ళీ మత విద్వేషాలని తెచ్చబడ్డారు. ఎందుకు అమ్ముతారా, వాళ్ళది వాళ్ళకే ఉంది స్లాటర్ హౌస్. ఇప్పుడు ఇక్కడ టవర్ కాడ అమ్ముతుండ్రా, అది మున్సిపల్ మార్కెట్ కాదా, రామటాకీస్ ముందు మున్సిపల్ మార్కెట్, ఇది కంటే మున్సిపల్ మార్కెట్. కాబట్టి అది ఏదో మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా ఎక్కడికి వెళ్ళో వచ్చిన బీజేపీ నాయకుడు మాట్లాడిపోయాడు, ఆయనకి ఏం తెలుసు జగిత్యాల సంగతి. అదేవిధంగా ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఇంకేదో స్థలాన్ని సూచిస్తున్నాడు, అది వాళ్ళని అర్థం పర్థం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక మార్కెట్ తయారు చేసింది లేదు, ఎన్నడూ ఒక మార్కెట్ తయారు చేసింది లేదు, పాత మార్కెట్ను కూడా సక్కగా చేయలేదు. రైతు బజార్ మూత పెట్టారు, అంగడి గద్దెలు వట్టిగా జీబులు అడ్డా వేసారు, ఇవాళ మేము 3 వేసి 4 పెద్ద ఎత్తున 4 కోట్లతో అంటే మొత్తం బ్రహ్మాండం. 4 కోట్లు అంటే ఒకసారి ఆలోచన, ఎంత పెద్ద బంగ్లా వస్తుంది, ఎంత పెద్ద షెడ్స్ వస్తాయి, ఎంత మంచిగా ఉంటుంది రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ కొనటంలో కూడా, ఇక్కడ పోవడానికి రావడానికి కూడా మంచిగా ఉండాలి. 4 కోట్లతోటి మనం మంజూరు తీసుకొస్తే ఇంకేదో డిసిఎంఎస్ స్థలం ఉన్నదని చెప్పి మాట్లాడితే, ఆ డిసిఎంఎస్ స్థలం ఎంత ఉంది ఏది మా అంజనకి కదా, ఎవరు పడితే అయినా డిసిఎంఎస్ కూడా రైతుందే. ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చా తీసుకుంటున్నాం, ఏది ఇయ్యక వాళ్ళకు 1 ఎకరాలు 2 ఎకరాలు అది కోర్టు కేసు ఉన్నది దాన్ని తీసుకుంటే వాళ్ళు ఇస్తారా. కాబట్టి అభివృద్ధికి ఇటు అట్టి ఆపాలని చూస్తున్నారు, లేకపోతే ఇది ఎప్పుడో అయిపోయేది, ఎప్పుడో అయిపోయేది. ఆ స్థానికంగా మీరు అందరూ పేపర్లో చూసిన 2 రోజుల కింద 20 రోజుల కింద రకరకాలుగా వచ్చినాయి, 2 పార్టీల నాయకులు ఇచ్చారు. కాబట్టి దీన్ని నేను ఇట్లాంటి ప్రగతి నిరోధకం ఉండద్దు. అదేవిధంగా రోడ్ సైడ్ తొలపల్లి తోవకు డబ్బాలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని వెనుకకు జరిపించి సిస్టమేటిక్గా 6x6 వేద్దామని చెప్పి అక్కడ నిన్న కూడా సిద్దిపేట వచ్చాం, 6x5 బ్రహ్మాండంగా కట్టిపోయినా సిసిల్నే వేసారు, సుల్తానాబాద్లో ఖాళీలో 80 దుకాణాలు వేసారు, మంచి ఆలేదా 10 ఫీట్లు పెట్టారు, మనం అంతా కూడా పెడతలేము చిన్నగా. ఇప్పుడు కూడా స్కూల్ ఉన్నట్టున్నాయి కదా, గోడ ముందర మొత్తం ఉన్నాయి కదా, స్కూల్ కూడా ఓల్డ్ హైస్కూల్ గోడ ముందర మొత్తం ఉన్నాయి కదా అడ్డం తిట్టం. దాన్ని మనం ఒక మంచిగా సిస్టమేటిక్గా పెడతాం, వాళ్ళు సిస్టమేటిక్గా ఉంచుతే ఉంచుతాం, మళ్ళీ ముందరికి వస్తామంటే అంత ఖాళీ చేయిస్తాం. కాబట్టి దానికి కూడా అడ్డం పడ్డం, ఈ ఆర్డర్ది ఆర్డర్ది అంటే ఆ హెడ్ మాస్టర్ భయపడు, డిఓ భయపడు, అన్ని ఆర్డర్లు తీసుకొస్తాం. ఎందుకంటే సర్కార్ మనది ఉంది, కమిటెడ్ ఉన్నాం, ప్రభుత్వ ఆశయం, ముఖ్యమంత్రి గారి ఆశయం తప్పకుండా. అక్కడ కూడా బీద వాళ్ళకు పాండబా కావచ్చు, పళ్ళ దుకాణం కావచ్చు, పూల దుకాణం కావచ్చు, హిందూ కానీ ముస్లిం కానీ తప్పకుండా పాత బస్టాండ్లో కూడా సమీకృతంగా స్ట్రీట్ వెండింగ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికే నిరోధకులుగా ఈ బీజేపీ పాలకులు మారేరు, దాని విషయాలు కూడా అందరూ కూడా ఆలోచించాలి, ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఏమొస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈనాడు నన్ను అభినందించడానికి వచ్చిన పెద్దన్న మా హరి అశోక్ అన్న గారికి, మా యువ నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా.